हेलो गाइज वेलकम बैक टू अवर चैनल ऑलरेडी मैं स्पेक्ट्रम लो डिफरेंट डिफरेंट वीडियोस चेस्तुन्नामु मीरु प्लेलिस्ट लो केली कंटिन्यू गा चूसिनट्लयिते मीकु ओक कंटिन्यूशन बुक लो कंटिन्यूशन पेजेस चाप्टर वाइज एला उंटुंदो मन वीडियोस कूडा अदे सीक्वेंस लो उंटायंडि अयिते ई चाप्टर की इदि लास्ट वीडियो अनि मनं चेप्पोच्चु ई ब्रिटिश वाळ्ळ कांक्वेस्ट टाइम लो ब्रिटिश वाळ्ळ अप्पुडप्पुडे एदुगुतुन्न टाइम लो वाट एवर ई मुगल एंपायर लो मोत्तं एला मुकलु मुकलु अय्यि चिन्न भिन्नं अयिपोयायि इदंता कूडा मनं पास्ट वीडियोस लो चूसामु ओकवेळ चूडनट्लयिते తప్పకుండా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు చూడండి అండ్ ఆ టైంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సోషియో అంటే సామాజికంగా అండ్ ఎకనామిక్ అంటే ఆర్థికంగా. సామాజిక మరియు ఆర్థిక సిచ్యువేషన్స్ కండిషన్స్ ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది మనం చూసినట్టయితే 18th సెంచరీలో అంత వాట్ యు సే ఎకనామికల్గా ఆర్థికంగా లేదు కల్చరల్గా అయినా అంత పెద్ద డెవలప్మెంట్ అనేది జరగలేదనే చెప్పొచ్చండి. ఎక్స్ట్రీమ్ పవర్టీ ఒక పక్క అంటే కంప్లీట్ పేదరికం అనేది ఒక పక్క, నెక్స్ట్ బాగా లగ్జరీ అనేది ఇంకో పక్క, సైడ్ బై సైడ్ ఉండేవి అదే 18th సెంచరీలో. ఇంకొకటి ఏంటి అంటే ఈ పోవర్టీ బ్యాక్వర్డ్గా ఉండడం ఇదంతా కూడా ఇంకా అంటే పేదవాళ్ళు ఇంకా నిరుపేదలైపోయారు, ఆ పేదరికం అనేది చాలా ఎక్కువైపోయింది అని మనం చెప్పొచ్చు. అండ్ రిచ్గా పవర్ ఉన్న వాళ్ళు ఇంకా రిచ్ అయ్యి ఇంకా పవర్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. బట్ ఇదంతా కూడా బై అండ్ లార్జ్ ఈ 18th సెంచరీలోనే ఒక రకంగా చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల పరిపాలన తర్వాత కన్నా ఇప్పుడే మెరుగ్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టేటప్పటికీ పరిస్థితులు బాగోలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బాగోని పరిస్థితుల్ని ఇంకా దారుణం చేశారన్నమాట. అయితే అగ్రికల్చర్ మనందరికీ తెలుసండి, అగ్రికల్చర్ మీదే మన ఇండియాలో మ్యాక్సిమం పాపులేషన్ ఆ కాలంలో కూడా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. టెక్నికల్గా అగ్రికల్చర్ అనేది బ్యాక్వర్డ్ అయినప్పటికీ ఈ పీజెంట్స్ ఫార్మర్స్ హార్డ్ వర్క్తో వాట్ ఎవర్ ఈ వర్కింగ్ క్లాస్కి అంటే వాళ్ళు పెట్టే అన్నంతోనే మొత్తం అంతా కూడా డిపెండెంట్ అండి. వాళ్ళు పడే కష్టంతోనే వాళ్ళు పడే శ్రమతోనే మిగతా పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఆధారపడి ఉంటారు. అయినప్పటికీ కూడా అగ్రికల్చర్ కి మాత్రం సొసైటీలో అంత సపోర్ట్ అనేది రాలేదు అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఆ చిన్న చిన్న ఫార్మర్స్కి దక్కలేదు అని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు కట్టాల్సి వచ్చేది జమీందార్స్ కావనివ్వండి, జాగీర్దార్స్ కావనివ్వండి, లేదు రెవెన్యూ ఫార్మర్స్ కావనివ్వండి, చాలా ట్యాక్స్లు కట్టాల్సి వచ్చేది. బట్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ అగ్రికల్చర్ చేసే ఫార్మర్స్ పరిస్థితి ఇంకా దారుణం అయిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండి. ట్రేడ్ అంటే ఏంటి? అమ్ముకోవడం కొనుక్కోవడం. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అయితే మన దగ్గర ఈ వ్యాపారము పరిశ్రమలు ఎలా ఉన్నాయి ఆ టైంలో 18th సెంచరీ టైంలో అనేది మనం చూసినట్టయితే హ్యాండీక్రాఫ్ట్స్ విషయంలో అంటే చేనేతకు సంబంధించిన దాంట్లో, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ సంబంధించిన దాంట్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అండి. అంటే మనం చేసుకునేది మనకి సరిపడా ఉండేది. మనం ఎక్కువగా ఫారెన్ గూడ్స్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోలేదు ఎప్పుడూ కూడా. ఇంకో పక్క ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇంకా ఫారెన్ మార్కెట్స్కి వెళ్ళేవి, మనకి మంచి డిమాండ్ ఉండేవి మన ప్రోడక్ట్స్కి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది మనవి ఎక్కువగా ఉండేవి. ఇంపోర్ట్లు మనం దిగుమతి చేసుకునే కన్నా ఎగుమతి మనం ఎక్కువగా ఎగుమతి చేసేవాళ్ళం. కాబట్టి ట్రేడ్ అనేది బ్యాలెన్స్ ఈ గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. కాబట్టి ఇండియాని ఒక సింక్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ అని కూడా చెప్తారండి. అయితే ఏమేమి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనేది మనం చూసినట్టయితే పర్షియన్ గల్ఫ్ రీజియన్ నుంచి పర్ల్స్, ముత్యాలు, రా సిల్క్, ఊలు, డేట్స్, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్ ఇవన్నీ పర్షియన్ గల్ఫ్ రీజియన్ నుంచి. నెక్స్ట్ అరేబియా నుంచేమో కాఫీ, గోల్డ్, డ్రగ్స్, హనీ. చైనా విషయానికి వస్తే అక్కడి నుంచి టీ, షుగర్, పోర్క్లైన్, సిల్క్ ఇవన్నీ. టిబెట్ నుంచి గోల్డ్, మస్క్, ఉలెన్ క్లాత్. ఆఫ్రికా నుంచి ఐవరీ, డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. యూరోప్ నుంచి ఉలెన్ క్లోత్, కాపరు, ఐరన్, లెడ్, పేపర్ ఇవన్నీ కూడా యూరోప్ నుంచి తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. అయితే ఏవేవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, మనం ఏవేవి ఎగుమతి చేసేవాళ్ళం చూసినట్టయితే కాటన్ టెక్స్టైల్స్, రా సిల్క్, సిల్క్ ఫ్యాబ్రిక్స్, హార్డ్వేర్, ఇండిగో, సాల్ప్యాట్రే, ఓపియం, రైస్, వీట్, షుగర్, పెప్పర్, ఇంకా ఎన్నో స్పైసెస్, ప్రీషియస్ స్టోన్స్, డ్రగ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ టైంలో చాలా చాలా
బాగుండేదండి మన కంట్రీలో. అయితే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటి టెక్స్టైల్కి అనేది మనం చూసినట్టయితే డెక్కా, ముర్షిబాద్, పాట్నా, సూరత్, ఇప్పటికీ కూడా సూరత్ మనం వింటామండి, సూరత్ శారీస్, అహ్మదాబాద్, బ్రోచ్, చందేరి, బరంపూర్, జాన్పూర్, వారణాసి, లక్నో, ఆగ్రా, ముల్తాన్, లాహోర్, మౌసలీపట్నం అంటే మచిలీపట్నం, ఔరంగాబాదు, చికాకోలు, విశాఖపట్నం, బెంగళూరు, కోయంబత్తూర్, మధురై, ఇలా ఎన్నో చోట్ల టెక్స్టైల్ అనేది చాలా బాగుండేదండి. ఈవెన్ కాశ్మీర్ అయితే మెయిన్గా ఉలెన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కాశ్మీర్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ వచ్చేసి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అండి. మహారాష్ట్రలో, నెక్స్ట్ ఆంధ్ర రీజియన్లో, బెంగాల్లో షిప్ బిల్డింగ్కి మంచి ఒక లీడర్షిప్ అనేది ఉండేదని మనం చెప్పొచ్చు. అయితే ఇండియన్ షిప్పింగ్ అనేది కేరళ కోస్ట్లో క్యాలికట్, క్విలాన్లో కూడా ఫ్లరిష్ అయింది. క్యాలికట్ జెమోరిన్, ముస్లిం కుంజాలి మరైకర్స్ అంటే వాళ్ళు సీ ఫారింగ్ అంటే నావిక శక్తి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకునేవాళ్ళు, నేవీ కింద వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ శివాజీ బోన్స్లే నేవీ అనేది వెస్ట్ కోస్ట్లో పోర్చుగీస్ వాళ్ళపైన ఒక మంచి డిఫెన్స్ చేసింది అని మనం చెప్పొచ్చు. అకార్డింగ్ టు బిపిన్ చంద్ర ప్రకారం ఏంటి అంటే యూరోపియన్ కంపెనీస్ వాట్ ఎవర్ ఈ పోర్చుగీస్ అవనివ్వండి, డచ్ అవనివ్వండి, బ్రిటిష్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఈ యూరోపియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన ఇండియన్ మేడ్ షిప్స్ అనేది చాలా మంది నుంచి కొనుక్కున్నారు అని చెప్పి బిపిన్ చంద్ర చెప్తారు. ఇప్పుడు స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దామండి. అంటే విద్య ఎలా ఉండేది ఆ టైంలో అనేది మనం చూసినట్టయితే 18th century 18th century ఈ ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ట్రెడిషనల్ మెథడ్స్గానే ఉండేదండి. ఆ వాట్ ఎవర్ అనేది ఆ మిగతా కంట్రీస్ ఈ యూరోపియన్స్ మిగతా వాళ్ళతో వాళ్ళ డెవలప్మెంట్తో పోల్చితే అంత సరిపడా ఉండేది కాదు అని చెప్పొచ్చు. వెస్ట్ వాళ్ళతో పోల్చితే మన నాలెడ్జ్ అనేది మనకి చాలా ఉందండి, బట్ అది అనేది కన్ఫైన్ టు లిటరేచరు, లా, రిలీజియను, ఫిలాసఫీ, లాజిక్ వీటికి బట్టే ఉండేది. అంతే తప్పితే సైన్సెస్ గురించి, టెక్నాలజీ గురించి, జియోగ్రఫీ గురించి పెద్దగా స్టడీ అనేది లేదు ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే చాలా వరకు కూడా ఏన్షియంట్ లెర్నింగ్ పైన రిలై అయ్యేవాళ్ళు ఓవర్గా, అండ్ ఒరిజినల్గా అప్పుడు ఏంటి అవసరం అనేది డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఈవెన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ హిందూస్లో అవనివ్వండి, ముస్లింస్లో అవనివ్వండి, అది చాలా డిఫరెంట్గా ఉండేది. హిందూస్ ఏమో పాఠశాలకు వెళ్ళేవాళ్ళు, ముస్లింస్ ఏమో మక్తాబ్స్కి వెళ్ళేవాళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ అనేది వాట్ ఎవర్ ఆ ఎడ్యుకేషన్ అనేది చదవడం, రాయడం, అర్థమెటిక్ అంటే కౌంటింగ్ వరకే కన్ఫైన్ అయ్యేది. ఈ లో క్యాస్ట్ వాళ్ళ పిల్లల్ని చాలా వరకు అంటే అంత బాగా లో క్యాస్ట్ వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు, బట్ ఆ టైంలో లో క్యాస్ట్ పిల్లలు కూడా స్కూల్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు, బట్ ఫిమేల్ మాత్రం అసలు చాలా రేర్. ఆడవాళ్ళు స్కూల్స్కి అటెండ్ అవ్వడం మాత్రం చాలా చాలా రేర్ అని మనం చెప్పొచ్చు. బీహార్లో, బెంగాల్లో చతుష్పతి ఆర్ టోల్స్ అంటారండి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే, ఇప్పుడు మనం కాలేజెస్ అంటాం కదా వాటిని చతుష్పతిస్ ఆర్ టోల్స్ అంటారు. అలా ఫేమస్ సెంటర్స్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ కోసం కాశీలో అంటే వారణాసి, కాశీలో, మిథిలాలో తిరుహుట్టు, నాదియా, ఉత్కల వీటి చోట్ల సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ హయ్యర్ అనేవి ఉన్నాయండి. ఈవెన్ పర్షియన్, అరబిక్ నేర్చుకోవాలంటే మద్రాసాస్ అనమాట. ఈ పర్షియన్ అనేది కోర్ట్ లాంగ్వేజ్ అండి, కాబట్టి ముస్లింస్తో పాటు హిందూస్ కూడా నేర్చుకునేవాళ్ళు. ఆజిమాబాద్, పాట్నాలో అయితే ఇది ఒక ఫేమస్ పర్షియన్ ఎడ్యుకేషన్ సెంటర్ అండి. ఎవరైతే ఖురాను అండ్ ముస్లింకి సంబంధించిన థియాలజీ అంటే వాళ్ళ యొక్క రిలీజియస్ హిస్టరీ, ఆ రిలీజియన్కి సంబంధించి అంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే అరబిక్కి సంబంధించిన ప్రొఫిషియన్సీ కానీ అక్కడ వాళ్ళు ఆజిమాబాద్ అనేది వెళ్ళాలండి. ఇప్పుడు సొసైటల్ సెటప్ అండి, అంటే సామాజికంగా అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే ముందుగా వచ్చేది మినీ క్యాస్ట్స్ అండి. ఎన్నో కులాలు అనేది ఉండేది, మినీ సెక్స్, ఎన్నో తెగలు ఉండేవి. ఆ 18th century సొసైటీలో చాలా వరకు కూడా చాలా ట్రెడిషనల్ అవుట్లుక్ కోసం స్టాగ్నెంట్గా అంటే జనాలు ముందుకు వెళ్ళడానికి ఈ క్యాస్ట్ అనేది ఒక పెద్ద అడ్డంకుగా మనం చెప్పొచ్చు. ఎన్నో అంటే అలా క్యాస్ట్ని పెట్టుకొని చాలా ఇబ్బందులు అనేది ఉన్నప్పటికీ ఈవెన్ బ్రాడ్ మైండెడ్ వాళ్ళు ఉన్నారు, బట్ పీపుల్ అనేది డివైడెడ్ క్యాస్ట్ని బట్టి, రిలీజియన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ ట్రైబ్ని బట్టి, వాళ్ళు మాట్లాడే భాషను బట్టి పీపుల్ని డివైడ్ చేసేవాళ్ళు అనమాట. ఈవెన్ వన్ మోర్ థింగ్, ఫ్యామిలీ సిస్టమ్ అంతా కూడా మ్యాక్సిమం ప్యాట్రియార్చల్ అండి, అంటే ఫాదర్ లీడింగ్, మేల్ లీడింగ్ ఫ్యామిలీస్ అనమాట. అండ్ క్యాస్ట్ అనేది సెంట్రల్ ఫీచర్ అనమాట సొసైటీలో. హిందూస్లో ముఖ్యంగా క్యాస్ట్ అనేది ఒక ఇదిగా కంపల్షన్ అయిపోయింది అనమాట. అయితే 4 వర్ణాలు, ఈ క్షత్రియ
క్షత్రియ బ్రాహ్మిన్స్ క్షత్రియాసు వైశ్యాసు శూద్రాసే కాకుండా మళ్ళీ ఈ నాలుగిట్లో సబ్ గ్రూప్స్ అండి, మళ్ళీ ఎన్నో వర్ణాస్గా సబ్ క్యాస్ట్లు డివైడ్ చేసుకొని వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళు అదే చెయ్యాలి, వీళ్ళు ఇదే చెయ్యాలి అని చెప్పి ఒక ఫిక్స్ చేశారు. అసలు క్యాస్ట్స్ ఫామ్ అయ్యిందే వాళ్ళు చేసే పనిని బట్టి క్యాస్ట్ వచ్చిందండి. క్యాస్ట్ వచ్చాక క్యాస్ట్ నుంచి పని రాలా. కానీ 18వ శతాబ్దంలో ఎలా అయిపోయింది అంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి వాళ్ళ పనిని కూడా నిర్ణయించేవాళ్ళు అనమాట. క్యాపబిలిటీని బట్టి కాదు, అంటే ఆ నిదానంగా ఏంటి అంటే ఆ మైండ్స్లో అది అలా ఫిక్స్ అయిపోయి ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ పనే చెయ్యాలి. బట్ క్యాస్ట్ అనేది ఎలా వచ్చిందండి, క్యాస్ట్ అనేది వాళ్ళు చేసే పనిని బట్టి క్యాస్ట్ అనేది వచ్చింది. సో ఆ మైండ్ సెట్ అనేది అలా ఉండిపోయింది అని మనం చెప్పొచ్చు. అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అన్నా కూడా అప్పుడు క్యాస్ట్ని బట్టి వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఆ స్కోప్ అనేది లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ కౌన్సిల్స్, పంచాయత్స్ వీటన్నిటిలో కూడా రిలీజియస్ నామ్స్, నెక్స్ట్ ఈ క్యాస్ట్ని బట్టే ఉండేవాళ్ళు. ఈవెన్ ఇస్లాంలో సోషల్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, సామాజికంగా ఈక్వాలిటీ ఉండాలి అనేది ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కూడా క్యాస్ట్లు, కులాలు, ఈ డిఫరెన్సెస్ అనేది వాళ్ళలో కూడా ఉన్నాయన్నమాట. సున్నీ ముస్లిమ్స్, షియా నోబుల్స్ని ఒక పక్కన పెడితే ఇరానీస్, ఆఫ్ఘాన్స్, తురాని, హిందుస్థాను వీళ్ళందరినీ అఫీషియల్గా పెట్టేవాళ్ళు. ఈవెన్ షరీఫ్ ముస్లిమ్స్ని నోబుల్స్గా, స్కాలర్స్గా, ప్రీస్ట్స్గా, ఆర్మీ అఫైర్స్గా చూసినప్పటికీ కూడా లుక్ డౌన్ వాళ్ళని ఐలఫ్ ముస్లిమ్స్ ఆర్ లో క్యాస్ట్ ముస్లిమ్స్ దగ్గర డిఫరెన్స్ అనేది చూపించేవాళ్ళు అనమాట. అంటే ఏ విధంగా అయితే హిందూస్ లో క్యాస్ట్ వాళ్ళని ఎలా డిఫరెన్స్ ఉందో అదే విధానం అనేది ముస్లిమ్స్ మధ్యలో కూడా అదే విధానం అనేది ఉండేది అని మనం చెప్పొచ్చు. సో ఈ ఆ టైంలో రిలీజియస్ కూడా మారేవాళ్ళు అండి. అంటే ఈ రిలీజియన్ నుంచి ఆ రిలీజియన్కి కన్వర్షన్స్ అనేది జరుగుతూ ఉండేది. ఈవెన్ క్యాస్ట్ అనేది ఒక మేజర్ డివిజివ్ ఫోర్స్, అంటే విడిపోవడానికి, కొట్లాడుకోవడానికి, విభేదాలు రావడానికి క్యాస్ట్ అనేది ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇంటిగ్రిటీ, ఐకమత్యం అనేది కోల్పోవడానికి 18వ శతాబ్దంలో ఈ క్యాస్ట్ అనేది కూడా ఒక మేజర్ థింగ్. నెక్స్ట్ ఉమెన్ పొజిషన్ ఎలా ఉండేది సొసైటీలో అని మనం చూసినట్టయితే మనది ఆల్రెడీ చెప్పినట్టు మనది కంట్రీలో ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ అండి. అంటే మోర్ ఆఫ్ మేల్ డామినేషన్ అనమాట, ఫాదర్ లీడింగ్ అనమాట. అండ్ కొన్ని కొన్ని చోట్ల కేరళలో కొన్ని గ్రూప్స్లో మాత్రం అలా ఏం లేదండి. ఈ విమెన్కి ఇండివిజువాలిటీ, వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ అనేది అసలు చాలా తక్కువగా ఉండేది. కొన్ని కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయండి. అయితే అప్పర్ క్లాస్ విమెన్ ఏమో ఇంట్లోనే ఉండాలి, లోయర్ క్లాస్ విమెన్ మాత్రం పొలాల్లో పనిచేసుకుంటూ వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ కోసం సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ కొన్ని కొన్ని సోషల్ కస్టమ్స్, ఏదైతే వాట్ ఎవర్ ఆ ప్రాక్టీసెస్ ఉన్నాయో, సతీ సహగమనం అవనివ్వండి, చైల్డ్ మ్యారేజ్ అవనివ్వండి, పాలిగామి అవనివ్వండి, పూర్ధ అవనివ్వండి, ఇవన్నీ కూడా అప్పటికి కంటిన్యూషన్లోనే ఉండేవి. అయితే హిందూ విడో అనేది అసలు వితంతువులు అనేది వాట్ ఎవర్ హస్బెండ్ చనిపోయిన హిందువుల్లో స్త్రీల్ని చాలా దారుణంగా చూసేవాళ్ళు అండి. ఈ డౌరీ అనేది కూడా ఎక్కువగా ఈ బెంగాల్ రాజ్పుటానాలో ఎక్కువగా ఈ డౌరీ కట్నాలు అనేది ఎక్కువగా ఉండేది, ఆ డౌరీ ఇబ్బందులు. ఈ ఇండియన్స్ చాలా సెన్సిటివ్ అండి. బట్ ఈ విడోస్ విషయానికి వచ్చేసరికి, హస్బెండ్ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, వితంతువుల దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా హార్ష్గా, దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు అని మనం చెప్పొచ్చు. అయితే రాజా సవాయ్ జై సింగ్ ఆఫ్ అంబేర్ రాజైన రాజా సవాయ్ జై సింగ్, మరాఠా జనరల్ అయిన పరశురామ్ భౌవా చాలా ట్రై చేశారండి విడోస్కి మళ్ళీ పెళ్లి చేయాలి, విడో రీమ్యారేజెస్ అనేది ఎంకరేజ్ చేశారు. వితంతు వివాహాలు అనేది చాలా ఎంకరేజ్ చేశారు. బట్ ఫెయిల్ అయ్యారు వాళ్ళు, అంత సక్సెస్ అవ్వలేదు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి మెనేస్ ఆఫ్ స్లేవరీ అండి. అంటే బానిసత్వం అనేది ఎలా ఉండేది ఆ టైంలో అనేది మనం చూసినట్టయితే, ఈ యూరోప్ నుంచి వచ్చే ట్రావెలర్స్ అవనివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ అవనివ్వండి, వాళ్ళు 17వ సెంచరీలో వచ్చినప్పుడు ఈ స్లేవ్స్, ఈ బానిసత్వం అన్న ప్రక్రియ, వాట్ ఎవర్ ఆ పద్ధతి ఏదైతే యూరోపియన్ పద్ధతి ఉందో దాన్ని తీసుకొచ్చి ఇండియాలో స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. కొంతమంది అంటే కంపేర్ టు సెల్, వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటారు కదంటే వాళ్ళ పిల్లలని అమ్మేసేవాళ్ళు అనమాట, ఫోర్స్డ్గా అమ్మేసేవాళ్ళు. ఎందుకంటే ఎకనామికల్గా వాళ్ళ దగ్గర ఆర్థికమైన ఇబ్బందులు వాళ్ళు అవనివ్వండి, లేదా ఈ ఫెమైన్స్, న్యాచురల్ డిసాస్టర్, వరదలు రావడం, కరువులు, వీటన్నిటి వల్ల ఈ పావర్టీ, పేదరికం రీజన్ వల్ల వాళ్ళ పిల్లల్ని అమ్ముకునేవాళ్ళు, అమ్ముకోవడం ఇన్ ద సెన్స్ ఇచ్చేసేవాళ్ళు. జనరల్లీ ఏంటంటే హయ్యర్ క్లాసెస్లో రాజ్పుట్స్, కత్రియాస్, కయాషత్స్ వీళ్ళందరూ కూడా విమెన్, ఆడవాళ్ళని డొమెస్టిక్ వర్క్కి ఉమెన్ స్లేవ్ని పెట్టుకునేవాళ్ళు, అంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి అట్లా ఆడవాళ్ళని పనికి పెట్టుకునేవాళ్ళు.
అయితే ఈ స్టేటస్ ఆఫ్ స్లేవ్స్ ఇన్ ఇండియా, ఇండియాలో ఈ స్లేవ్స్ బానిసత్వం అనేది కొంచెం యూరోప్తో పోల్చితే బెటర్గానే ఉంది అని మనం చెప్పొచ్చు. స్లేవ్స్ని ఎక్కువగా హెరిడిటరీ సర్వెంట్స్గా చూసేవాళ్ళు అండి, మీనియల్స్గా కాకుండా. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హెరిడిటరీగా కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఈవెన్ మ్యారేజెస్ అవుతాయి వాళ్ళ మధ్యలో మ్యారేజెస్, అండ్ వాళ్ళకు పుట్టే పిల్లల్ని మాత్రం ఫ్రీ సిటిజన్స్గా వదిలేసేవాళ్ళు. వాళ్ళు బానిసత్వం చేయాలి అన్న ఇది అనేది లేదు, బట్ యూరోప్లో మాత్రం అలా కాదు. వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ కింద బానిసలుగానే ఉండాలన్నమాట. అయితే ఈ యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఈ స్లేవరీ బానిసత్వం అనేది బాగా పెంచేశారని మనం చెప్పొచ్చు. ఈ స్లేవ్ ట్రేడ్ బానిసల్ని అమ్ముకోవడం కూడా, ఒక వస్తువుని అమ్మినట్టు మనిషిని అమ్ముకోవడం అనేది చాలా దారుణమైన విషయం. అది వీళ్ళు యూరోపియన్స్ వచ్చి మన ఇండియాలో బిగిన్ చేసేవాళ్ళు అండి. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ స్లేవ్స్ని బెంగాలు, అస్సాము, బీహారు వీటన్ని చోట్ల నుంచి కొనుక్కునేవాళ్ళు అండి. అండ్ కొనుక్కొని యూరోప్కి, అమెరికన్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ అబెసీనియన్ స్లేవ్స్ అంటే ఈ సౌత్ ఆఫ్రికన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి సూరత్, మద్రాసు, కాలకట్టాలో అమ్మేవాళ్ళు. సో ఆ టైంలో ఆర్ట్ డెవలప్మెంట్ ఆర్ట్లో ఎలా జరిగేది, ఆర్కిటెక్చర్లో డెవలప్మెంట్ ఎలా ఉంది, కల్చర్లో డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూసినట్టయితే, ఈ ముగల్ ఎంపైర్ అనేది ఎప్పుడైతే డిక్లైన్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్గా విడిపోయిందో, ఆ వాట్ ఎవర్ ఆ టాలెంటెడ్ పీపుల్ అందరూ కూడా ఆ స్టేట్స్ని ఆశ్రయించాల్సి వచ్చింది. హైదరాబాదు, లక్నో, ఇలా ఏవైతే కొత్త రీజనల్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి కదా, న్యూ రీజనల్ కింగ్డమ్స్, వాటి దగ్గరికి వాళ్ళు వెళ్లాల్సి వచ్చిందనమాట. అయితే లక్నోలో అసఫుద్దౌలా ఈ బడా ఇమాంబారా 1784లో బిల్డ్ చేశారు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 18th century సవాయ్ జై సింగ్ అయితే పింక్ సిటీ ఆఫ్ జైపూర్ని, ఆ 5 ఆస్ట్రానమికల్ అబ్జర్వేటివ్స్ ఢిల్లీలో, జైపూర్లో, బెనారస్, మధుర, ఉజ్జయిన్, ఆయన ఇంకా టైం టేబుల్స్, జిజ్ మొహమ్మద్ షాహీ అని టైం టేబుల్స్, ఈ పూర్ ఐ మీన్ పీపుల్కి ఆస్ట్రానమీ చదువుకోవడానికి అనుకువగా అవి చేయడము. నెక్స్ట్ కేరళలో చూసినట్టయితే పద్మనాభపురం ప్యాలెస్ని ఆర్కిటెక్చర్గా, నెక్స్ట్ మ్యూరల్ పెయింటింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చేశారని చెప్పొచ్చు. ఈవెన్ పెయింటింగ్స్ విషయం కూడా న్యూ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ మంచి పెయింటింగ్స్ రాజ్పుటానా, కాంగ్రా స్కూల్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇంకొక డిస్టింక్ థింగ్ లిటరీ లైఫ్లో ఏంటంటే 18th century ఉర్దూ లాంగ్వేజ్, ఉర్దూ పొయిట్రీ అనేది బాగా డెవలప్ అయింది. ఉర్దూ పొయిట్స్ మిర్ సౌదా, నాజీరు, మిర్జా గలీబు వీళ్ళందరూ కూడా ఆ టైం వాళ్ళే. నెక్స్ట్ సౌత్ ఇండియాలో మలయాళం లిటరేచర్ అనేది ట్రావెన్కోర్ రూలర్స్ ఆధ్వర్యంలో బాగా డెవలప్ అయింది. కాంచన్ నంబియార్ ఆయన ఒక మలయాళం పోయట్ అనమాట. ఈవెన్ తమిళ లాంగ్వేజ్ కూడా సిత్తార్ పోయిటరీతో బాగా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ తయుమనావర్ అదొక బెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ సిత్తార్ పోయిటరీగా చెప్పొచ్చు. వాట్ ఎవర్ టెంపుల్ రూల్, ఈ క్యాస్ట్ సిస్టమ్, ఇవన్నిటినీ కూడా అపోజ్ చేస్తూ చేశారనమాట. హీర్ రాంజా ద రొమాంటిక్ ఎపిక్, పంజాబ్ లిటరేచర్లో ఇది ఒక రొమాంటిక్ ఎపిక్ అండి, హీర్ రాంజా అనేది. ఇది వారిష్ షా కంపోజ్ చేశారు. ఈవెన్ సింధీ లిటరేచర్లో కూడా షాహ్ అబ్దుల్ లతీఫ్ రిసౌలా కంపోజ్ చేశారు. అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, కొన్ని పోయమ్స్ని ఆ కలెక్షన్గా రిసౌలాని చేశారనమాట. ఇవనేది జస్ట్ ఎగ్జాంపుల్సే, బట్ రీజనల్ లాంగ్వేజెస్లో, ప్రాంతీయ భాషల్లో ఈ పోయట్రీ అవనివ్వండి, ఇది అంతా కూడా ఆర్ట్స్, ఇవన్నీ కూడా బాగానే డెవలప్ అయ్యాయి అని మనం చెప్పొచ్చు. సో ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్, ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చాప్టర్ 5 అనేది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాము. మీరు ఇచ్చే లైక్సే మనకి ఎంకరేజ్మెంట్ అండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారు. మీరు జస్ట్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, మన ఛానల్ అనేది మానిటైజ్ అవ్వడానికి దగ్గర పడుతుంది. అప్పుడు లైవ్ చేయొచ్చు. లైవ్ చేశానంటే మనకి ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది, ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్కి అన్నిటికీ కూడా. అందుకే సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడిగేది. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని మిగతా వీడియోస్ చూడనట్టయితే తప్పకుండా వాటిల్ని కూడా చూడండి. మీరు ఇచ్చే లైక్సే ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పటిదాకా మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి వీడియోలో కూడా మీకు ఉపయోగకరంగా నేను చెప్తున్నాను అని ఆశిస్తున్నాను. ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా వదలకుండా రిప్లై ఇస్తున్నాను మీరు చూసినట్టయితే. సో డోంట్ హెజిటేట్ చేయొద్దు కామెంట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.